హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సార్ శ్రీశ్రీ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఆఫ్టర్ దసరా వెకేషన్ ఆఫ్లైన్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఎస్సీ జీడి బ్రహ్మాస్ ఇన్స్టిట్యూట్ నియర్ ఐడియల్ కాలేజ్ ఆఫ్లైన్ బ్యాచ్ నా ఆధ్వర్యంలో స్టార్ట్ చేయబడుతుంది. కంప్లీట్ అర్థమెటిక్ నేను డీల్ చేస్తాను. రీజనింగ్ ఇద్దరు ఫ్యాకల్టీలు ఉన్నారండి, క్యాట్ లెవెల్ ఫ్యాకల్టీస్ రాహుల్ అండ్ రీతికా మేడం. అండ్ ఫర్ ఇంగ్లీష్ కూడా ఇద్దరు ఫ్యాకల్టీలు ఉన్నారు, లక్ష్మీనారాయణ సార్ అండ్ శ్రీనివాస్ సార్. మీరు ఇండివిజువల్ ప్యాకేజ్ కావాలన్నా కూడా ఓన్లీ అర్థమెటిక్ కోర్స్ లభ్యమవుతుంది, ఓన్లీ రీజనింగ్ కోర్స్ లభ్యమవుతుంది, ఓన్లీ ఇంగ్లీష్ కోర్స్ లభ్యమవుతుంది. ఈ మూడు కలిపిన కాంబో బ్యాచ్ కూడా లభ్యమవుతుంది. సో డేట్ ఏంటి, డెమో డేట్ అనేది నేను ఫ్యూచర్ కమింగ్ వీడియోస్లో డేట్ ఫిక్స్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాను. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ కోర్సు ఫ్రీగా ఇవ్వబడుతుంది, ఆన్లైన్ కోర్సు కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో ఇక్కడ ఆన్లైన్ కోర్సు విషయానికి వస్తే, శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు ఈ 3 కోర్సెస్ క్లియర్గా కనిపిస్తాయి. ఓన్లీ అర్థమెటిక్ 600 రూపీస్ మాత్రమే, అది దసరా ఆఫర్ కింద 50% డిస్కౌంట్ ఇచ్చింది. ఓకేనా, దసరా తర్వాత అది 1000 రూపీస్కి వెళ్ళిపోతుందండి. అలాగే రీజనింగ్ 500 మాత్రమే, దసరా తర్వాత అది 500 కాదు 800 or 900 రూపీస్కి వెళ్ళిపోతుంది. అండ్ ద కాంబో బ్యాచ్ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ కంబైన్డ్ కాంబో బ్యాచ్ ఓన్లీ 999, అంటే 1000 రూపీస్ మాత్రమే. సో 1000 రూపీస్ మాత్రమే విత్ డిస్కౌంట్ ఆఫ్ దసరా ఆఫర్. దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు 24th ట్యూస్డే. సో త్వరపడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అర్థమెటిక్ మాత్రమే అన్నారు, ప్యూర్ మ్యాథ్స్ లేదా అంటే అక్కడ అర్థమెటిక్లోనే ప్యూర్ మ్యాథ్స్, మెన్సరేషన్, నెంబర్ సిస్టమ్, ప్రోగ్రెషన్, స్టాటిస్టిక్స్ అన్నీ కూడాను మనకి ఆ అర్థమెటిక్ అనేటటువంటి కోర్సులోనే కవర్ అవుతుంది. అలాగే ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాంబో బ్యాచ్లో కూడా అర్థమెటిక్ ఇన్ ద సెన్స్ ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ అర్థమెటిక్ అండ్. ఓకేనా, సో ఇది పర్చేజ్ చేసుకున్న వాళ్ళు. ఎవరైతే ఆఫ్లైన్లో కూడా నా క్లాసెస్ విని డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే, ఆఫ్లైన్ కోర్సులో మీరు ఏదైతే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్నారో ఆ అమౌంట్ని మీకు రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది, అంటే మీ ఫీజులో డిడక్ట్ చేయడం జరుగుతుంది. సార్ 2 కోర్సులు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఆఫ్లైన్లో మీరు నన్ను లైవ్లో చూసుకుంటా నేను చెప్పింది వింటా డౌట్స్ అడగొచ్చు. అండ్ ఈవినింగ్ ఆర్ నైట్ మీరు గేమ్స్ లేదా రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా ఆన్లైన్ కోర్స్ చూసుకుంటూ రివిజన్ చేసుకోవచ్చు. అది ఎలాగూ ఫ్రీగానే వస్తుంది కదా, ఫ్రీగానే వస్తున్న దాన్ని వదులుకోవడం ఎందుకు. కాబట్టి మీరు ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకోవాలి అంటే కాంటాక్ట్ ద నెంబర్ 9032686069, నాన్సీ స్ట్రీట్, విద్యుత్ నగర్, కాకినాడ, స్టార్ బ్రహ్మాస్ ఇన్స్టిట్యూట్, అర్థమెటిక్ బై శ్రీకాంత్ సార్. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్గా ఆల్ టాపిక్స్ నేనే డీల్ చేస్తాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్. సో మీకు లాస్ట్ వీడియోలో శ్రీకాంత్ సార్ కొన్ని ఆటోమేటిక్లో కొన్ని ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను టైమ్ అండ్ వర్క్లోని కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అనేవి, నిన్న జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో సెట్ డీలో ఉన్న క్వశ్చన్స్ అమ్మ, ఇవన్నీ సెట్ డీలో ఉన్న క్వశ్చన్స్, ఇవన్నీ నెంబర్స్తో సహా కూడా యాజ్ ఇట్ ఈజ్ అమ్మ. ఇప్పుడు ఈ క్వశ్చన్ అమ్మ క్వశ్చన్ నెంబర్ 6 గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ నెంబర్ 6 రైట్ అమ్మా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ క్వశ్చన్ నెంబర్ 6 ఆల్రెడీ 2018లో వచ్చిన క్వశ్చన్ అమ్మ, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. రిపీట్ అయిన క్వశ్చన్ మళ్ళీ ఇచ్చిండు ఆల్రెడీ, ఇది ఫాస్ట్ ట్రాక్లోని డైరెక్ట్ బిట్. ఒకసారి చూడండి, పి మరియు క్యూ అనే ఇద్దరు స్నేహితులు
పొదుపుల నిష్పత్తి 4:5. ఇది పొదుపుల నిష్పత్తి 4:5. క్యూ మరియు పి మరియు క్యూలో ఒక బహుమానపు ఖరీదు 3:4 నిష్పత్తిలో విభజించి చెల్లించాను. వారి సోదరికి ఆ బహుమానాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. బహుమానము కొన్న తర్వాత పి వద్ద మిగిలిన సొమ్ము పొదుపులో 2/3 వంతు, అంటే మిగిలిన సొమ్ము రెండు భాగాలు, ఉన్న సొమ్ము 3 భాగాలు అన్నమాట. అయితే క్యూ వద్ద 145 రూపాయలు ఉన్నాయని గమనిస్తే ఆ బహుమానం ఖరీదు ఎంత అని క్వశ్చన్ వేసినమ్మ. ఇది సెట్ డి అమ్మ, క్వశ్చన్ సెట్ డిలో క్వశ్చన్ నెంబర్ 6. చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఏదేదో చేశారమ్మా. ఇది నేను ఆల్రెడీ ఆఫ్లైన్లో కూడా చాలా టైమ్స్ చెప్పాను. ఇది డైరెక్ట్ బిట్ పడ్డది. ఇది ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ అయితే ఇది ఆన్సర్ కాదు, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బహుమానం ఖరీదు ఎంత అన్నాడు, అంటే బహుమానం ఖరీదు ఖచ్చితంగా 7 పార్ట్స్లో పోవాలి. ఇది ఆన్సర్ కాదు. అయితే ఇప్పుడు మనకి ఈ 3 ఆన్సర్లు అనేది చెక్ చేస్తాం. ఇప్పుడు చూడమ్మా, ఇది మామూలుగా 140 చెక్ చేయి. ఒకవేళ 140 అనేది 70కి ఎగ్జాక్ట్లీగా డబుల్ ఉంది కాబట్టి మనకి ఒకవేళ 140 కనుక డబల్ అయితే, మనం అనుకున్న టార్గెట్ డబల్ అయితే అప్పుడు ఆన్సర్ 70 అవుతుంది. ఒకవేళ 140 రాకపోతే ఆన్సర్ 105 అయిపోతుంది అన్నట్టు అర్థం అనమాట. 140ని చెక్ చేస్తా. నాకు బహుమానం ఖరీదు 140 అయితే, అంటే 7 పార్ట్స్ 140 అయితే, నేను డైరెక్ట్ కొట్టేస్తున్నా, 7 పార్ట్స్ 140 అయితే ఈచ్ పార్ట్ ఎంత, 20, అంటే అప్పుడు ఎంత అవుతుంది, ఇది 60 రూపీస్, ఇది 40 రూపీస్, ఇది 80 రూపీస్, అవునా కాదా. అయితే ఈ 80 ఏంది, గిఫ్ట్కి ఖర్చు పెట్టింది, అవునా కదా. 80 గిఫ్ట్కి ఖర్చు పెట్టింది. మళ్ళీ 145 ఎవరి దగ్గర ఉంది, 145 మిగిలింది ఎవరి దగ్గర మిగిలింది, క్యూ దగ్గర మిగిలింది. అంటే 145 క్యూ దగ్గర మిగిలిందంటే 80 ఖర్చు పెట్టిందంటే క్యూ దగ్గర స్టార్టింగ్ 225 ఉన్నట్టే కదా. చిన్న లాజిక్, 225 ఉన్నట్టు. మళ్ళీ క్యూ దగ్గర 225 ఉంటే 5 పార్ట్స్ 225 అయితే 4 పార్ట్స్ ఎంత అయిందమ్మా, 180. సో ఇది సాటిస్ఫై అయిపోయింది. సార్ ఎలా సాటిస్ఫై అయిపోయింది ఎలా చెప్పగలరు అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ అసలు ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్ ఉంది. ఇక్కడ అసలు ఎన్ని పార్ట్స్ ఉంది, 4 పార్ట్స్ ఉంది. అంటే 3కి 4కి ఎల్సీఎం ఎంత, 3కి 4కి ఎల్సీఎం ఎంత, 12 పార్ట్స్. అంటే ఖచ్చితంగా ఈ 180 అనేది 12 టేబుల్లో పోవాలి, 3 టేబుల్లో పోవాలి, 4 టేబుల్లో పోవాలి, 12 టేబుల్లో పోవాలి. సో ఇది ఒక్కటే ఉంటుంది ఆప్షన్లో. సో ఆన్సర్ ఏది లేదు. లేదు సార్ గమనించండి అంటే ఇంకొకటి, ఇప్పుడు ఇది అసలు కదా, ఇది గిఫ్ట్కి ఖర్చు పెట్టింది కదా, 180 రూపాయలలో గిఫ్ట్కి 60 రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఇంకా 120 రూపాయలు మిగిలినట్టే కదా. 120/180 అంటే ఇది ఎంతమ్మా, ఎన్ని పార్ట్స్ మిగిలినట్టు, పీ దగ్గర 2/3 కదా. సో ఆన్సర్ అన్నీ సాటిస్ఫై అయిపోయిందిగా. ఇదంతా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ 12 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతే అదే మనకు ఆన్సర్. కావాలంటే ఓసారి వేరే చెక్ చేయండి, చూడండి తెలుస్తుంది మీకు. ఎగ్జామ్లో ఎంత ఫాస్ట్గా చేస్తే చాలామంది స్టూడెంట్స్ ఏం చేసారంటే ఇది 4కి 3కి ఎల్సీఎం, ఇది 12 అయితే, ఇది 12 అయితే, ఇది 3 టేబుల్లో, ఇది 15 అవుతుంది అని ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా చేయొద్దాం, అట్లా చేస్తే ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఓకేనా, రైట్, చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఇది చెక్ చేయండి, 7 పార్ట్స్ అంటే ఇది ఈచ్ పార్ట్ ఎంతలో పోతుంది, 15లో పోతుంది. 15 3 40 5, 15 4 60. ఇప్పుడు ఇది 60 అయితే, ఇది 60 అయితే 145 అంటే అప్పుడు ఎంత అవుతుంది, 205 అవుతుంది, అవునా కదా. అసలు 205 అనేది 15 టేబుల్లో క్యాన్సిల్ కాదు కదా, ఆన్సర్ కాదు. అసలు చూడండి, అసలు నేను మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ అమ్మా, దీనికి ఎల్సీఎం ఎంత, 12, ఇది 12 అయితే ఇది 15, ఇది ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. ఆన్సర్ కాదు, మళ్ళీ ఇంకా కథం, ఇది ఆన్సర్ కాలేదు, ఇది మనకు సాటిస్ఫై అయిపోయింది. ఆన్సర్ ఎంత, మనము ఈ లెక్క ఆల్రెడీ రిపీట్ అయిన లెక్క ఇది. ఓకేనా, రైట్. మనం ఇప్పుడు ఆల్రెడీ మీకు సార్ చెప్పేశాడు కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లము 8th ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం చూడండి. చాలామంది స్టూడెంట్స్ని ఇక్కడ టైం వేస్ట్ చేశారు అమ్మా. ఇది టైం వేస్ట్ క్వశ్చన్. నేను ప్రతిదీ ఎందుకు క్వశ్చన్ ఇచ్చిండో కూడా చెప్తుంటా. ఇది టైం వేస్ట్ క్వశ్చన్. సెట్ డిలో 8th క్వశ్చన్ అందరు ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేశాను. ఖచ్చితంగా స్టూడెంట్స్ని కూర్చోపెట్టండి ఈ క్వశ్చన్లో. 12 మంది బాలురులు, 18 మంది స్త్రీలు, 15 మంది పురుషులు కలిసి ఆ పనిని ఒక రోజులో 2070 సంపాదించా. ఒక పురుషుడు, ఒక మహిళ, ఒక బాలుని రోజువారి వేతనాల నిష్పత్తి 4:3:2 అయితే, అప్పుడు ఒక పురుషుడు, 2 మహిళలు మరియు 3 బాలుల యొక్క రోజువారి వేతనాల మొత్తము ఎంత అని క్వశ్చన్ వేసింది. మొత్తమే ఎంత,
ఇప్పుడు ఇంకా స్టూడెంట్స్ ఏం చేస్తారు, 12 మంది 18 మంది 15 మంది అని ఇక్కడ తీసుకొని ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి, ఇగో ఇది తీసుకుపోయి ఈడ సబ్స్టిట్యూట్ చేసి, ఇది తీసుకుపోయి ఈడ సబ్స్టిట్యూట్ చేసి, ఇది తీసుకుపోయి ఈడ సబ్స్టిట్యూట్ చేసి, అది మొత్తం చేసి క్యాన్సిల్ చేసుకుంటా కూర్చుంటా చేసి మిమ్మల్ని మొత్తం టైం వేస్ట్ చేసిండి. నాకు అన్నీ అనవసరం అమ్మ. క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు, 3 పురుషులు 1 పురుషుడు 1 పురుషుడు 3 మహిళలు 2 బాలుల వేతనం ఎంత అని క్వశ్చన్ వేసింది, అవునా కాదా? కెపాసిటీ ఎంత? 4. కెపాసిటీ ఎంత? 3. కెపాసిటీ ఎంత? 2. 4 ప్లస్ 12 ప్లస్ 2 మహిళలు 3. 4 ప్లస్ 6 ప్లస్ ఇక్కడ ఎంత? 3 6 అంటే 16 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్. మళ్ళీ 16 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది ఒకటే ఉంది కదమ్మా, ఇదే కదా ఆన్సర్. అసలు ఈ నాకు ఎగ్జామ్లో అసలు నాకు దీంతో అవసరమే లేదు. ఎందుకు సార్ మళ్ళీ ఇది ఇచ్చిండు ఎగ్జామ్లో, ఇది ఎందుకు ఇచ్చిండు సార్ అంటే, పక్కనే దొంగను పెట్టుకొని నేరస్తును పెట్టుకొని మీరు పట్టుకోగలుగుతారా పట్టుకోలేరా అనే దానికి ఇచ్చిండు. అది అంతా ఏం చేశారు అంటే ఊరంతా తిరిగిరు మీరంతా. అట్లా ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ టైం వేస్ట్ చేయడానికి ఇచ్చిన క్వశ్చన్ అమ్మాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే, టైం అండ్ వర్క్లో నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఆల్రెడీ ఈ మిడిల్లో అన్నీ సార్ చెప్పేశాడు టైం అండ్ వర్క్లో. నెక్స్ట్ క్వశ్చన్ 66 క్వశ్చన్. 66 అనేది టైం అండ్ డిస్టెన్స్ చెప్పేసిండు. ఇది కూడా డైరెక్ట్ సింపుల్, ఒక మీద ఒక స్టెప్లో కొట్టేయచ్చు ఆ క్వశ్చన్ కూడా. 66 ఒకసారి 67 క్వశ్చన్ చూడండి. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 120 రోజుల్లో, బి మరియు సీలు కలిసి ఒక పనిని 160 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒంటరిగా 50 రోజుల తర్వాత పని చేసి వదిలేశాడు, బి ఒంటరిగా 70 రోజులు చేసిండు, సి ఒంటరిగా 130 రోజులు చేసిండు. అప్పుడు వరుసగా ఆ పనిని స్వతంత్రంగా పూర్తి చేయడానికి పట్టే రోజుల మధ్య నిష్పత్తి ఎంత? రోజుల మధ్య నిష్పత్తి మళ్ళీ డేస్ రావాలంటే అర్థమైందమ్మా, టోటల్ వర్క్ డివిజిబుల్ బై కెపాసిటీయే కదా. అంటే ఇప్పుడు ఎవరి డేస్ రావాలన్నా వాళ్ళది ఇండివిజువల్ కెపాసిటీ తెలిసి ఉండాలి మనకి, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఏ ప్లస్ బి ఎంత అమ్మా? 120 అంటే ఎల్సీఎం 120కి 160కి ఎల్సీఎం ఎంతమ్మా? 480 అంటే ఇది ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇది ఎవరు? ఏ ప్లస్ బి. ఇది ఎవరు? బి ప్లస్ సి. ఇప్పుడు నేను నాకు సింపుల్గా నేను ఇక్కడ ఏమనుకుంటా అంటే, జాగ్రత్తగా వినండి అమ్మా, ఇద్దరు కలిసి 4 చపాతీలు తిన్నారు. మళ్ళీ ఇద్దరు కలిసి 4 చపాతీలు తిన్నారంటే ఇద్దరు అయితే సమానంగా ఎప్పుడు తీసుకోకండి. తీసుకుంటే ఏని 2 కంటే ఎక్కువైనా తీసుకోండి, 2 కంటే తక్కువైనా తీసుకోండి. ఒకవేళ 2 కంటే ఎక్కువ తీసుకుంటేనేమో 3 కావాలి. ఆల్రెడీ ఇద్దరు కలిస్తే 3, ఇప్పుడు ఇక్కడ 2 కంటే తక్కువ తీసుకుంటేనేమో అప్పుడు ఏ 1 అవుతుంది, బి 3 అవుతుంది. కానీ వీళ్ళిద్దరు కలిస్తే 3 కావాలి, అంటే సి 0 అవుతుంది. అంటే మనము ఏని ఖచ్చితంగా 2 కంటే ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు నేను 3 తీసుకుంటా, ఏ 1 తీసుకుంటా, బి 1 ఇది 2. ఇప్పుడు ఇది సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి ఒకసారి. 50 రోజులు పనిచేసిండు, 70 రోజులు పనిచేసిండు, 130 రోజులు పనిచేసిండు. 130 అంటే ఎంతమ్మా? 60 260 150 70 260 మొత్తం కలిస్తే మనకి ఎంత అయిపోయిందమ్మా? 480 మ్యాచ్ అయిపోయింది కదా. సో ఇది మనం తీసుకున్న విధానం రైట్. ఇప్పుడు రేషియో ఎంత ఇచ్చిండమ్మా? 3:1:2, అవునా కదా? 3:1:2 అంటే దీనికి ఎల్సీఎం ఎంత? 6 అంటే ఇది ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇది 6 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో ఆన్సర్ ఎంత? 2:6:3 అంతే కదమ్మా. ఎందుకు ఎల్సీఎం తీసుకున్నా ఇక్కడ? మళ్ళీ ఇక్కడ మీరు రాంగ్ చేయకండి, ఇది క్యాన్సిల్ చేసి 120 అట్లా క్యాన్సిల్ చేసే బదులు వీటికి ఎల్సీఎం తీసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ టోటల్ వర్క్ సేమ్ కాబట్టి దీనికి ఎల్సీఎంది 2, దీనికి ఎల్సీఎంది 1, దీనికి ఎల్సీఎంది 3. ఆన్సర్ ఎంత? 2:6:3 అర్థమైందా? సో ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఈ అజ్యూమినేషన్ ఎవరైతే తెలుస్తారో, ఇది క్లియర్గా నేను ఆఫ్లైన్ క్లాస్లో క్లియర్గా చెప్పాను. నేను ఆన్లైన్ క్లాస్లో మన శ్రీశ్రీ ఆన్లైన్లో కూడా క్లియర్గా చెప్పాను. ఈ బిట్స్ అన్నీ కూడా
మన శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసుల్లో టైమ్ అండ్ వర్క్లో ఖచ్చితంగా ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్మరీ కేలు విడివిడిగా ఒక పనిని వరుసగా 8 గంటలు 12 గంటల్లో చేయగలరు. వారి ప్రతి గంటకి ఒకరు చొప్పున ఒకరు వంతుల వారిగా ఒకరి తర్వాత ఒకరు పనిచేయడం ఒప్పుకున్నారు. ఆర్ ఉదయము ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసినంట, ఆర్ ఉదయము 9 గంటలకు ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యడానికి పట్టే సమయం ఎంత? ఇది కూడా మన యాప్లో నేను ఈ లెక్క రోజు విడిచి రోజు గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ బిట్ కూడా వచ్చింది మనకి ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి అమ్మ, రోజు విడిచి రోజు ఫస్ట్ ఎవరితో స్టార్ట్ కావాలి? మనకి ఆరుతో స్టార్ట్ కావాలి. 8కి 12కి ఎల్సీఎం ఎంతమ్మ? 24. మొత్తం 24 చపాతీలు ఉన్నాయి. 8 అంటే ఎంతమ్మ? 3. ఇది ఎంత? 2. నీట్గా ఎప్పుడూ చెయ్యొద్దు క్వశ్చన్ని. అంటే ఫస్ట్ డే ఎవరు వస్తారమ్మా? 6 వస్తాడు. వచ్చి ఎన్ని తినేస్తాడు? 3 తింటాడు. సెకండ్ డే ఎవరు వస్తారు? కే వస్తాడు. ఎన్ని తింటాడు? 5 తింటాడు. అంటే మొత్తంగా 2 డేస్కి ఎన్నైతుంది? 5 అవుతుంది. ఉన్న చపాతీలు ఎంత? 24. 5 ones, 5 fours, 4 twos ఎంత? 8 days. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఎంత? 8 డేస్కి 20 చపాతీస్ అయిపోయాయి. ఉన్నాయి ఎంత? 24 ఉన్నాయి. మళ్ళీ 20 చపాతీస్ అయితే ఇది చూడు, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే. అంటే ఆర్ ఖచ్చితంగా ఆడ్ నెంబర్లో వస్తాడు, కే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్లో వస్తాడు. అంటే ఈవెన్ నెంబరు 8 రోజులకు 20 అయిపోయింది. తర్వాత వచ్చే డే ఎంత? 9th డే ఆడ్ నెంబర్ కాబట్టి ఎవరు వచ్చి తింటాడు? ఆర్ వచ్చి తినేస్తాడు, ఇంకొక 3 తినేస్తాడు. అంటే 23 కంప్లీట్ అయిపోయింది. ఉన్న 9 అవర్స్కి, అంటే 9 అవర్స్కో 9th డే ఏదో ఒకటి, 23 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఎవరు? కే రావాలి. కానీ కే పొట్టకి ఎన్ని పడతాయి? 2 పడతాయి. కానీ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఎన్ని? 23. ఇంకా ఉన్నది ఎంత? 1. అంటే 9.5 అవర్స్ పడుతుంది. అంతే కదా ఆన్సర్. అంటే ఉదయం 9 గంటల నుంచి మొదలు పెడితే 9.5 గంటలు, అంటే 9 అవర్స్ నుంచి 9.5 అవర్స్, అంటే 18.5 అవర్స్. 18.5 అవర్స్ అంటే ఎంతమ్మా? 6:30 ఆన్సర్. ఇది కూడా మన యాప్లో, శ్రీశ్రీ యాప్లో నేను ఖచ్చితంగా ఈ బిట్ చెప్పిందమ్మా, కానీ ఇక్కడ జస్ట్ నెంబర్స్ మాత్రమే తేడా ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు చెప్పింది కాదు, ఎప్పుడో ప్రీవియస్ చెప్పిన క్వశ్చన్. నెక్స్ట్, ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 36 రోజుల్లో, బి మరియు సీలు కలిసి పనిని 45 రోజుల్లో పూర్తి చేయగలరు. సి కంటే ఏ రెట్టింపు పనివంతుడు? అయితే అప్పుడు వరుసగా ఏబీసీల యొక్క సామర్థ్యం ఎంత? గమనిస్తే మన యాప్లోకి వెళ్ళండమ్మా, ఈ నెంబర్లు ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో యాప్లో, శ్రీశ్రీ ఆన్లైన్ యాప్లోకి వెళ్ళండి, ఈ నెంబర్లు ఉన్నాయా లేవా, నేను చెప్పిన బిట్లో ఈ నెంబర్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు 35కి 36కి 45కి ఎల్సీఎం ఎంతమ్మా? 180. అవునా కాదు? ఇది ఎంతలో పోతుంది? 5లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 4లో పోతుంది. అవునా? ఇది ఎవరు? ఏ ప్లస్ బి. ఇది ఎవరు? బి ప్లస్ సి. అవునా కాదు? మళ్ళీ ఇక్కడ మీరు అజ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఒక కీ పాయింట్ ఇచ్చింది, సి కంటే ఏ రెట్టింపు కావాలి. అంటే సి కన్నా ఏ రెట్టింపు ఉండాలంట, ఒక కీ పాయింట్ ఇచ్చింది. సి కంటే ఏ రెట్టింపు ఉండాలి అంటే ఆప్షన్లోకి వెళ్ళిపో. సి కంటే ఏ రెట్టింపు, ఇది ఆన్సర్ కాదు. సి కన్నా ఏ రెట్టింపు, ఈ రెండు ఆన్సర్లు కావు. ఇక్కడ చూడు, సి కన్నా ఏ రెట్టింపు ఉంది? రైట్, బాగానే ఉంది. అంటే ఏబీసీలు కలిపితే ఇక్కడ ఎంత రావాలి? 11 రావాలి. కానీ ఇక్కడ ఏబీలు కలిపితే ఎంత వస్తుంది? 5 వస్తుంది. అసలు 11 ఎక్కడానికి 5 ఒక్కడానికి సంబంధం లేదు, ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఎంతమ్మా? 2:3. ఇది మనకి 2023 ఎస్ఐ మెయిన్స్ క్వశ్చన్ కదమ్మా ఇది. ఇంత ఈజీ క్వశ్చన్ని మీరు పక్కకు పెట్టుకొని పేపర్ హార్డ్ వచ్చిందని నెత్తి నోరు మొత్తుకుంటురు. హార్డ్ రాలే, కరెక్టే ఇచ్చిండు, కానీ జెమ్లింగ్ చేసిండు. అవునా కదా? ఎంత ఈజీ క్వశ్చన్ చూడు. ఈ రెండు ఎంత డెడీ ఈజీ క్వశ్చన్లు చూడండి. అసలు ఈ 3 క్వశ్చన్లు ఇంత ఈజీ క్వశ్చన్లోనే మీరు టైమ్ అండ్ వర్క్, నేను ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ మన శ్రీశ్రీ ఆన్లైన్లో చెప్పాను, నేను టైమ్ అండ్ వర్క్ బైకి బై చేసే చాప్టర్ అని. కానీ మీరు అందరు దాన్ని ఆప్షన్ లెక్క తీసుకోరు. ఇక్కడ చూడండి, ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు లేదా 3 బాలర్లు కలిసి ఒక పనిని, లేదా అనే పదం ఇచ్చిండమ్మా. ఈ బిట్ కూడా నేను మన శ్రీశ్రీ ఆన్లైన్లో చెప్పాను, కావాలంటే పోయి చెక్ చేసుకోండి. చెక్ చేయండి కావాలంటే. ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు లేదా 3 బాలర్లు కలిసి, లేదా అంటే ఈక్వల్ అన్నమాట, 132 రోజుల్లో పూర్తి చేయగలరు. 3 పురుషులు 6 బాలర్లు 6 స్త్రీలకి ఆ పనిని 11 రోజుల్లో చేయడానికి సహాయంగా అవసరమయ్యే బాలర్ల సంఖ్య
ఈ పదం కూడా నేను చెప్పిన శ్రీశ్రీ ఆన్లైన్లో ఉంది. సహాయం చేయడానికి బాలుల సంఖ్య ఎంత ఆ బిట్టు కూడా మనకి శ్రీశ్రీ ఆన్లైన్లో చెప్పాను నేను. కావాలంటే చెక్ చేసుకోండి, మీరు కావాలంటే చూడండి. బిట్టు చేంజ్ ఉంటుందమ్మా, నెంబర్స్ చేంజ్ ఉంటాయి, నెంబర్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ముగ్గురు పురుషులు లేదా ఇద్దరు స్త్రీలు లేదా ఎంత, ఒక పురుషుడమ్మా, సారీ ఒక పురుషుడు, ముగ్గురు బాలు. ఆల్రెడీ ఇందాక వచ్చింది ఎల్సీఎం ఎంతమ్మా, 6 అంటే ఎంత పోతుంది, 6:3:2 అంటే ఒక పురుషుడు యొక్క కెపాసిటీ 6, ఒక స్త్రీ యొక్క కెపాసిటీ 3, ఒక బాలుడి యొక్క కెపాసిటీ 2. ఒక పురుషుడు చేస్తేనేమో 132 రోజులు పడుతుందంట, ఇద్దరు స్త్రీలు చేస్తేనేమో 132 రోజులు పడుతుందంట, ముగ్గురు బాలుడులు చేసినా కూడా 130. అంటే నాకు ఇక్కడ టోటల్ వర్క్ ఏమొస్తుందమ్మా, 6 × 132 అంతే కదా ఒక పురుషుడు చేసిన, అంటే ఒక పురుషుడు కెపాసిటీ. ఒక స్త్రీని తీసుకున్నాంకో 3 × 2, బాలుడిని తీసుకున్నాంకో 3 × 2, అట్లా ఏదైనా 6 వస్తుంది. ఇది టోటల్ వర్క్, ఎప్పుడైనా ఇక్కడ క్యాన్సిల్ చేయకండి. ఇది టోటల్ వర్క్, మొత్తం ఇన్ని చపాతీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చపాతీలని ఎవరు తినాలంట, ముగ్గురు పురుషులు తినాలంట, ఇంకెవరు 6 స్త్రీలు తినాలంట. ఇక్కడ బాయ్స్ ఎంతమంది అని క్వశ్చన్ మార్క్. ఎన్ని డేస్లో కంప్లీట్ కావాలి, 11 డేస్లో కంప్లీట్ కావాలి. ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉండాలని క్వశ్చన్. ఇది 11 ones 11 12 అంతే కదా, 11 12 ఎంత అవుతుందమ్మా, 6 × 12 = 72. ఇక్కడ ఒక మెన్ ఎంతమ్మా, 6, ఒక ఉమెన్ ఎంతమ్మా, 3, 3 hours ఎంత, 18, 6 hours ఎంత, 18 + 18 ఎంత, 36 అయిపోయింది ఇక్కడికి. అంటే వీళ్ళు కలిసి 36 తిన్నారు, ఉన్నాయన్నీ 72 అంతేనా కదా. అంటే ఈ మిగతా 36 బాలుళ్ళు తినాలి. ఒక్క బాలుడు ఎన్ని తింటాడు, 2 తింటాడు. అంటే ఇక్కడ నీకు ఎంతమంది బాలుళ్ళు కావాలి, 18 బాలుళ్ళు కావాలి. సో ఆన్సర్ ఎంత, 18. ఇది 2023 తెలంగాణ ఎస్ఐకి వచ్చింది. నీకు మరీ మరీ రిపీట్ చేస్తున్నా, నేను చెప్పేది అదే కదా, 2023 తెలంగాణ ఎస్ఐకి వచ్చిన క్వశ్చన్, సారీ ఏపీ ఎస్ఐకి వచ్చిన క్వశ్చన్, తెలంగాణ ఏపీ. మళ్ళీ ఈ క్వశ్చన్ పేపర్ ఈజీ పెట్టుకొని హార్డ్ ఉంది హార్డ్ ఉందని. ఈ బిట్ కూడా నేను శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్లో నేను చెప్పాను టైం అండ్ వర్క్, కావాలంటే చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ముగ్గురు పురుషులు 4 స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో చేయగలరు. అదే పనిని 5 పురుషులు మరియు 6 స్త్రీలు కలిసి ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒక పురుషుడు ఒక స్త్రీ పనిని పూర్తి చేస్తే 3675 రూపాయలు పొందితే వాళ్ళ సామర్థ్యాల నిష్పత్తిలో ఆ మొత్తాన్ని విభజించగా దానిలో స్త్రీ వాటా ఎంత. అంటే ఇండైరెక్ట్గా దీనిలో స్త్రీ వాటా ఎంత అని క్వశ్చన్ ఇస్తున్నామా, సింపుల్ లాజిక్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ బిట్ కూడా నేను చెప్పాను, కావాలంటే శ్రీశ్రీ ఆన్లైన్లో క్లాస్లో చూసుకోండి. మీరు అన్ని బిట్స్ ఉన్నాయి, టైం అండ్ వర్క్ అన్ని బిట్స్ కవర్ చేసిన నేను శ్రీశ్రీ ఆన్లైన్లో, మీరు కావాలంటే చెక్ చేసుకో. ముగ్గురు పురుషులు ప్లస్ 4 స్త్రీలు ఎన్ని రోజులు అంట, 16 రోజులు. బిట్టు ఉందా లేదా చెక్ చేసుకోండి, ఈ మెథడ్ ఉందా లేదా చెక్ చేయండి. తర్వాత 5 పురుషులు తర్వాత 6 స్త్రీలు ఎన్ని రోజులు అంట, 10 రోజులు అంట, చెక్ చేయండి. ఇక్కడ 16 × 16 = 48 అంటే 2m మిగులుతుంది. 64 60 64 60 అంటే 4 మిగులుతుంది. రేషియో ఎంతమ్మా, 2:1 అంటే మెన్ 2 ఉమెన్ 1. మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా, 3 పార్ట్స్. 3 పార్ట్స్ వాల్యూ 3675 అయితే 1 పార్ట్ ఎంత, 1225. 2023 ఏపీఎస్ఐ మెయిన్స్ మన యాప్లో ఈ లెక్క ఉందో లేదో చూసుకోండి. నేను నిన్న మొన్న ఏం చెప్పలేమ్మా ఈ లెక్క, ఎప్పుడో చెప్పిన. కావాలంటే దాని పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఆ యాప్ తీసుకున్న వాళ్ళని ముందు ఇలాంటి లెక్కలు చెప్పినా చెప్పలేదా, ఆ యాప్లో తీసుకున్న వాళ్ళని ముందున్న వాళ్ళని అడగండి. నేను అందుకే చెప్తున్నా, మీరు టైం అండ్ వర్క్ బై టు బై, బైకి బై కొట్టచ్చు, 10కి 10 కొట్టచ్చు అని నేను క్లియర్గా చెప్పిన టైం అండ్ వర్క్. ఓకేనా, రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 20 కార్మికులు ఒక పనిని 360 రోజుల్లో పూర్తి చేయగలరు. 20 కార్మికులు పని ప్రారంభించిన పని త్వరగా పూర్తి చేయడానికి ప్రతి 10 రోజుల చివర
సామర్థ్యం అంతే సామర్థ్యం సేమ్ సామర్థ్యం ఉండాలి. అంతే సామర్థ్యం గల మరో 20 మందిని వారితో జత చేస్తే మరో 20 మందిని జత చేయాలి. అయితే ఆ మొత్తం పనిని పూర్తి చేయడానికి అవసరమయ్యే రోజుల సంఖ్య. మళ్ళీ మొత్తం పని అంటే టోటల్ వర్క్ అంటే ఏమని చెప్పినా, కొంతమంది కొన్ని రోజులు, కొంతమంది కొన్ని రోజులు. నేను టైం అండ్ ఇది కూడా చెప్పిన, కావాలంటే చెక్ చేసుకోండి. అంటే యాజ్ ఇట్ ఈస్ బిట్స్ కావమ్మా, అంటే 7200 ఇది టోటల్ వర్క్. ఫస్ట్ 20 మంది ఎన్ని డేస్ చేస్తారంట, ప్రారంభించి త్వరగా పూర్తి చేయడం ప్రతి 10 రోజులు, అంటే ఫస్ట్ 10 రోజులు చేశారు. అవునా? అంటే ఇక్కడ ఎంత వర్క్ కంప్లీట్ అయింది, 200 వర్క్ కంప్లీట్ అయింది. తర్వాత 40 మంది అవుతారు, ఎన్ని డేస్ చేస్తారంట, 10 డేస్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఎంత వర్క్ కంప్లీట్ అయిందమ్మా, 400 వర్క్ కంప్లీట్ అయింది. అంటే ప్రతి 10 రోజులకి 200 పెరుగుతూ ఉంటుంది, 600, 800, 1000, 1200 ఇట్లా. చెక్ చేద్దాం ఇప్పుడు, 1000, 2000 ఎంతైంది ఇక్కడికి, 2000, 3000, 3200 అయింది, 14, 16. ఇక్కడ చూడమ్మా, 1000, 2000, 2000, 1000, 2000, 2000, 4000, 4200, 3000, మొత్తం 7200 అయింది. మొత్తం ఎన్ని అయినాయో చూసాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే ప్రతిదీ 10 రోజులు కదా, 10×80, ఆన్సర్ ఎంతమ్మా, 80 డేస్. ఫార్ములా కూడా ఉంటుంది, ఆ ఫార్ములా అనేది కాకుండా డైరెక్ట్ న్యాచురల్గా నీట్గా చేయొచ్చు. మళ్ళీ ఇది కూడా 2023 APSMS పేపర్, చాలా హార్డ్గా ఉందమ్మా, చాలా చాలా హార్డ్గా ఉంది. మీరు అందుకే మీకు మార్కులు తక్కువ వచ్చినాయి. సార్ ఇది ఒకటేనా అంటే, కాదమ్మా, అదే చెప్పాను నేను, పేపరు మీరు అనాలిసిస్ చేయాలి. ప్రతి క్వశ్చన్ల మధ్య ప్యూర్ మ్యాథ్స్ వేసిండ్రు. ప్యూర్ మ్యాథ్స్ ఆల్రెడీ మన శ్రీశ్రీ ఆన్లైన్లో మెంజురేషన్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ నెంబర్స్తో సహా కూడా దిగిపోయినాయి, కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ దాకా మనకి టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ మనకి శ్రీకాంత్ సార్ చెప్తాడు, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ చూసాం, ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అలాగే ఇంకొక 2 వీడియోస్ చేస్తాను. అలా 4 పార్ట్స్గా మనం, అంటే ఎగ్జామ్ అయిన వెంటనే ఫుల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీరు అక్కడ కీ మాత్రమే చెక్ చేసుకోవడానికి. అది ఇది నేను ఎందుకు ప్లాన్ చేశానంటే, ఇక్కడ మీకు కావాల్సింది కీ కాదు, సబ్జెక్ట్ అండ్ షార్ట్ కట్. సో మోడల్స్ ఎలా వచ్చినాయి, రాబోయే కానిస్టేబుల్ పేపర్ ఎలా రావచ్చు, అలా ఈ సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తే ఏ షార్ట్ కట్ అప్లై చేయొచ్చు అనేది తెలియడం కోసమే ఈ సెషన్స్, 4 సెషన్స్ నేను తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైతే కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫస్ట్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసుకోండి, దెన్ ఆఫ్టర్ యూ కెన్ అటెండ్ ఆఫ్లైన్ బ్యాచ్ ఆఫ్టర్ దసరా. క్వశ్చన్ నెంబర్ 73. సాధారణంగా ప్రియా తన ఇంటి నుండి కార్యాలయంకు కొంత నిర్ణీత వేగంతో ప్రయాణించి కార్యాలయంకు సరిగ్గా సమయానికి చేరుకుంటుంది. తనకి ఉన్న కారణంగా ఒక రోజున ఆమె తన వేగాన్ని గంటకు 3 కిలోమీటర్లు పెంచడం వలన 45 నిమిషాలు ముందుగానే కార్యాలయానికి చేరుకుంది. మరుసటి రోజు ఆమె తన వేగాన్ని సాధారణ వేగం కంటే 2 కిలోమీటర్లు తగ్గించడం వలన ఆమె కార్యాలయంకు 40 నిమిషాలు ఆలస్యంగా చేరితే అప్పుడు ఆమె ఇంటి నుండి కార్యాలయంకు గల దూరం కిలోమీటర్లలో. దిస్ ఈజ్ సెట్ డి అండ్ సెట్ డి పేపర్లో క్వశ్చన్ నెంబర్ 73. అయితే ఇక్కడ మీకు డిటిపి మిస్టేక్, ఇది 40 అండి, నా బాగా గుర్తుంది ఇది 40. ఎందుకు అంటే ఈ 40 నిమిషాలు 40 నిమిషాలకి కాసాగ 40, ఆన్సర్ కూడా 40 కిలోమీటర్లే. ఆన్సర్ ఏంటి, నథింగ్ బట్ ఆప్షన్ డి, 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అదే ఫార్ములా ప్రకారం చేయాలి అనుకుంటే మనకి తెలిసిన ఫార్ములా, డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు వేగాల లబ్ధం బై వేగాల భేదం ఇంటూ టైం గ్యాప్, కాల వ్యవధి.
అంటే మొదటి సందర్భంలో ఒరిజినల్ స్పీడ్ ఎస్తో ప్రయాణించింది, అప్పుడు స్పీడ్ ఎస్. తర్వాత రెండో సందర్భంలో వేగాన్ని గంటకి 3 పెంచడం వల్ల ఎస్ ప్లస్ 3 అయింది. ఎస్కి ఎస్ ప్లస్ 3కి వేగాల భేదం 3 ఇంటూ టైం గ్యాప్ ఎంత ముందుగా చేరింది? 40 నిమిషాలు 40 నిమిషాలని 40/60 ఓకేనా గంటలుగా మార్చుకుంటారు. తర్వాత అగైన్ మొదటి సందర్భాన్ని మూడో సందర్భాన్ని కంపేర్ చేయండి. మొదటి సందర్భంలో ఎస్, మూడో సందర్భంలో ఎస్ మైనస్ 2 వేగాన్ని తగ్గించింది. వేగాల భేదం 2 × 40/60 ఓకేనా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి ఎస్ కనుక్కొని ఇదేంటండి డిస్టెన్సే, ఇది డిస్టెన్సే, ఇది కూడా అదే సేమ్ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ అంతా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇదంతా సాల్వ్ చేస్తే మీకు ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 40/60 గెట్స్ క్యాన్సిల్, ఎస్ గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ 2s + 6, ఇక్కడ 3s - 6, ఎస్ ఇజ్ ఈక్వల్ టు 12 కిలోమీటర్స్ పర్ అవర్ రావడం జరుగుతుంది. నౌ వాట్ ఈజ్ డీ? ద డీ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ డీ ఈజ్ ఈక్వల్ టు ఈ 12ని ఇందులో ఆర్ ఇందులో, ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మీరు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ 12 × 15/3 × 40/60 ఓకేనా. 63 × 180, 15 × 12 = 180, 180 గెట్స్ క్యాన్సిల్, ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ 40 కిలోమీటర్స్ ఓకేనా. అయితే మీకు వాల్యూలు మార్చి వచ్చినప్పుడు ఇంత లెంది ప్రాసెస్ చేయకుండా టైం పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైం పీరియడ్స్ 40/60 ఇచ్చాడు అనుకోండి, 40/60 ఇస్తే మ్యాక్సిమం 120 కిలోమీటర్స్ అవుతుంది. 40 నిమిషాలు 60 నిమిషాలు అలా ఇచ్చాడు అనుకోండి, దూరం అనేది 120 కిలోమీటర్లు అవుతుంది. సో అది మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించుకుంటే షార్ట్కట్ అనేది ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ ఒక పొడవు కలిగిన ఒకే పొడవు కలిగిన రెండు రైళ్ళు వరుసగా గంటకు 54 మరియు 36 కిలోమీటర్ల వేగంతో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. తక్కువ వేగంతో వెళ్తున్న రైల్లో కూర్చున్న ఒక వ్యక్తిని ఎక్కువ వేగంతో వెళ్లే రైలు పూర్తిగా దాటడానికి 40 సెకండ్లు పడితే, అప్పుడు ఎక్కువ వేగం వెళ్తున్న రైలు తక్కువ వేగంతో వెళ్తున్న రైల్ని పూర్తిగా దాటడానికి పట్టు సమయం సెకండ్లలో. సో 40 సెకండ్లకి డబల్ ఆన్సర్ 80 సెకండ్లు. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, ఫినిష్. ఏం లేదు అక్కడ, మీరు 54 36 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్స్ ఇచ్చాడు కదా, దాని మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. దూరాలు ఇక్కడ చూసినట్లయితే వేగాలని పక్కన పెట్టండి, రెండు సందర్భాల్లో అయ్యే రెండు రైళ్ళు అయ్యే రెండు వేగాలు కాబట్టి రెండు సందర్భాల్లో సాపేక్ష వేగం ఒకటే వస్తుంది. కానీ ఇక్కడ మొదటి సందర్భంలో ఎల్ అనే రైలు రెండో రైల్లో కూర్చున్న వ్యక్తిని దాటిందంటే డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఓన్లీ ఎల్. రెండో సందర్భంలో ఎల్ అనే మరో రైల్ని దాటింది, డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ 2L. అయిపోయింది క్వశ్చన్. ఈ ఎల్ దాటడానికి 40 సెకండ్ల కాలం పట్టింది, మరి 2L దాటాలి అంటే 80 సెకండ్ల కాలం పడుతుంది ఓకేనా. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అదే గమనించకుండా మీరు సాపేక్ష వేగం 54 − 36 = 5 మీటర్ పర్ సెకండ్ అదంతా చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్లో టైం వేస్ట్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఉదయం 10:30 సమయంలో ఒక దొంగ ఒక కారుని దొంగిలించి దానిలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడుపుకుంటూ వెళ్తున్నాడు. 12:00 పోలీసు ఆ దొంగతనాన్ని కనుగొని వేరొక కారులో గంటకి 90 కిలోమీటర్ల వేగంతో దొంగతనం జరిగిన ప్రదేశం నుండి దొంగని వెళ్ళిన దారిలోనే ఆ దొంగని వెంబడించినాడు. అయితే పోలీసులు ఆ దొంగని పట్టుకున్నప్పటికీ సమయం మరియు ఆ దొంగ పట్టుబడినప్పటికీ పోలీసులు వాళ్ళు వెళ్ళిన దూరం ఓకే. ఇక్కడ పోలీసు మరియు దొంగ యొక్క సాపేక్ష వేగం ఎంత అంటే 90 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ మధ్య డిఫరెన్స్ 30 కిలోమీటర్స్ పర్ అవర్. సాపేక్ష వేగం 30 కిలోమీటర్స్ పర్ అవర్ ఓకేనా. మరి
దొంగ అనేవాడు 60 వేగంతో బయలుదేరి ఆల్రెడీ గంటన్నర సేపు ప్రయాణించాడు. పోలీసు బయలుదేరింది 12 గంటలకు మధ్యాహ్నం, దొంగ బయలుదేరింది గంటన్నర ముందు. గంటకి 60, అరగంటకి 30, అంటే 90 కిలోమీటర్లు ఎహెడ్ ఉన్నాడు. బై సాపేక్ష వేగం 30, 90/3 ఈజ్ నథింగ్ బట్ 3 అవర్స్. 3 అవర్స్ ఎప్పుడు? మధ్యాహ్నం 12 గంటల నుంచి. సో మధ్యాహ్నం 12 గంటల నుంచి మనకి ఆన్సర్ ఏమవుద్ది అంటే 3 గంటలు అవుద్ది. 2 ఆప్షన్లు ఉన్నాయి. మరి పోలీసు ప్రయాణించిన దూరం ఎంత అని అడిగాడు కాబట్టి ఆ 3 అవర్స్లో పోలీసు ప్రయాణించే దూరం 90 × 3 = 270 కిలోమీటర్స్. ఓకేనా? అదే దొంగ అడిగి ఉంటే వేరేలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అతను ఎన్ని గంటలు, గంటన్నర ముందు బయలుదేరాడు కాబట్టి అది కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మనకి పోలీసు 3 గంటలు పరిగెట్టి దొంగను పట్టుకున్నాడు. ఆ 3 గంటల్లో పోలీసు ఎంత పరిగెడతాడు? గంటకి 90, 3 గంటలకి 93, 270. సో 270 సాయంత్రం 3 గంటలు. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశలో 1 కిలోమీటర్ మరియు ప్రవాహ దిశలో 36 కిలోమీటర్స్ ప్రయాణించడానికి మొత్తం 11 గంటలు తీసుకుంటాడు. అతడు ప్రవాహ వ్యతిరేక దిశలో 30 కిలోమీటర్లు మరియు ప్రవాహ దిశలో 44 కిలోమీటర్లు ప్రయాణించడానికి 13 గంటలు తీసుకుంటాడు. ఓకేనా? అయితే నిలకడగా ఉన్న నీటిలో ఆ వ్యక్తి వేగం మరియు ప్రవాహ వేగం ఎంత? వ్యక్తి వేగం స్పీడ్ ఆఫ్ బోట్, ప్రవాహ వేగం స్పీడ్ ఆఫ్ వాటర్. మరి డౌన్ స్ట్రీమ్లో ప్రవాహపు దిశలో మనకి పడవ వేగం ఏమవుతుంది అంటే కలుస్తాయి, ప్లస్ అవుతాయి, SB + SW. ప్రవాహపు దిశలో ఇక్కడ మీరు గమనించండి, 44 కిలోమీటర్స్ వెళ్ళాడు. ప్రవాహపు దిశలో ఇక్కడ 36 కిలోమీటర్స్ వెళ్ళాడు. అంటే బోట్ స్పీడ్, వాటర్ స్పీడ్ కలిపితే 36 కారణాంకం అయి ఉండాలి, 44 కారణాంకం అయి ఉండాలి. మరి 3 + 1 = 4. 44కి 4 ఫ్యాక్టరే, 36కి 4 ఫ్యాక్టరే. 2 + 1 = 3. 44కి 3 ఫ్యాక్టర్ కాదు. 4 + 3 = 7. 44కి 7 ఫ్యాక్టర్ కాదు. 3 + 2 = 5. 44కి 4 ఫ్యాక్టర్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమని చెప్పాలి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ లాజిక్ అండి. ఏంటి అంటే మనకి డౌన్ స్ట్రీమ్లో సమ్ ఆఫ్ ద స్పీడ్స్, బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ ఉంటుంది. హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, సో ఇక్కడ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఆఫ్టర్ దసరా వెకేషన్ ఆఫ్లైన్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఎస్సీ జీడి బ్రహ్మాస్ ఇన్స్టిట్యూట్ నియర్ ఐడియల్ కాలేజ్ ఆఫ్లైన్ బ్యాచ్ నా ఆధ్వర్యంలో స్టార్ట్ చేయబడుతుంది. కంప్లీట్ అర్థమెటిక్ నేను డీల్ చేస్తాను. రీజనింగ్ 2 ఫ్యాకల్టీలు ఉన్నారండి, క్యాట్ లెవెల్ ఫ్యాకల్టీస్, రాహుల్ అండ్ రీతికా మేడం. అండ్ ఫర్ ఇంగ్లీష్ కూడా 2 ఫ్యాకల్టీలు ఉన్నారు, లక్ష్మీనారాయణ సార్ అండ్ శ్రీనివాస్ సార్. మీరు ఇండివిజువల్ ప్యాకేజ్ కావాలన్నా కూడా ఓన్లీ అర్థమెటిక్ కోర్స్ లభ్యమవుతుంది, ఓన్లీ రీజనింగ్ కోర్స్ లభ్యమవుతుంది, ఓన్లీ ఇంగ్లీష్ కోర్స్ లభ్యమవుతుంది. ఈ 3 కలిపిన కాంబో బ్యాచ్ కూడా లభ్యమవుతుంది. సో డేట్ ఏంటి? డెమో డేట్ అనేది నేను ఫ్యూచర్ కమింగ్ వీడియోస్లో డేట్ ఫిక్స్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాను. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ కోర్సు ఫ్రీగా ఇవ్వబడుతుంది, ఆన్లైన్ కోర్సు కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో ఇక్కడ ఆన్లైన్ కోర్సు విషయానికి వస్తే శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు ఈ 3 కోర్సెస్ క్లియర్గా కనిపిస్తాయి. ఓన్లీ అర్థమెటిక్ ₹600 మాత్రమే, అది దసరా ఆఫర్ కింద 50% డిస్కౌంట్తో ఇచ్చింది. ఓకేనా?
దసరా తర్వాత అది 1000 రూపీస్కి వెళ్ళిపోతుందండి. అలాగే రీజనింగ్ 500 మాత్రమే, దసరా తర్వాత అది 500 కాదు 800 ఆర్ 900 రూపీస్కి వెళ్ళిపోతుంది. అండ్ ద కాంబో బ్యాచ్ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ కంబైన్డ్ కాంబో బ్యాచ్ ఓన్లీ 999, అంటే 1000 రూపీస్ మాత్రమే. సో 1000 రూపీస్ మాత్రమే విత్ డిస్కౌంట్ ఆఫ్ దసరా ఆఫర్. దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు 24th ట్యూస్డే. సో త్వరపడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అర్థమెటిక్ మాత్రమే అన్నారు ప్యూర్ మ్యాథ్స్ లేదా అంటే, అక్కడ అర్థమెటిక్లోనే ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్, నెంబర్ సిస్టమ్, ప్రోగ్రెషన్, స్టాటిస్టిక్స్ అన్నీ కూడాను మనకి ఆ అర్థమెటిక్ అనేటటువంటి కోర్సులోనే కవర్ అవుతుంది. అలాగే ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాంబో బ్యాచ్లో కూడా అర్థమెటిక్ ఇన్ ద సెన్స్ ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ అర్థమెటిక్ అండ్, ఓకేనా. సో ఇది పర్చేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఆఫ్లైన్లో కూడా నా క్లాసెస్ విని డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే, ఆఫ్లైన్ కోర్సులో మీరు ఏదైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నారో ఆ అమౌంట్ని మీకు రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది, అంటే మీ ఫీజులో డిడక్ట్ చేయడం జరుగుతుంది. సార్ రెండు కోర్సులు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఆఫ్లైన్లో మీరు నన్ను లైవ్లో చూసుకుంటా నేను చెప్పింది వింటా డౌట్స్ అడగొచ్చు, అండ్ ఈవినింగ్ ఆర్ నైట్ మీరు గేమ్స్ లేదా రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా ఆన్లైన్ కోర్స్ చూసుకుంటూ రివిజన్ చేసుకోవచ్చు. అది ఎలాగూ ఫ్రీగానే వస్తుంది కదా, ఫ్రీగానే వస్తున్న దాన్ని వదులుకోవడం ఎందుకు. కాబట్టి మీరు ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకోవాలి అంటే కాంటాక్ట్ ద నెంబర్ 9032686069, నాన్సీ స్ట్రీట్, విద్యుత్ నగర్, కాకినాడ, స్టార్ బ్రహ్మాస్ ఇన్స్టిట్యూట్, అర్థమెటిక్ బై శ్రీకాంత్ సార్. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్గా ఆల్ టాపిక్స్ నేనే డీల్ చేస్తాను, ఓకే.